దీని భాగం మొత్తం చెప్తాయి జనం మీరు చివరిదాకా చూసినట్లయితేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇవేంటంటేనండి, లవంగం భాగవతం మొత్తం ఈరోజు నేను చెప్పబోతున్నాను. లవంగం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. కానీ తీరా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ పనితీరుని మనం గనక ప్రయత్నం చేసినట్లయితే రిజల్ట్ అనేది శూన్యం. ఆ శూన్యం ఎందుకు వస్తుందో తెలుసానండి, ఈరోజు వీడియోలో మీకు తెలుస్తుంది. అంటే లవంగాన్ని ఇంత చక్కగా చెప్పేవారు అందరూ మరి మనం వచ్చి యూజ్ చేసినప్పుడు ఎందుకు ఆ యూజ్ కావట్లేదు అనేసి చాలామంది అనుకుంటున్నారు. మా కోడికి ఇప్పుడే తెల్లారింది, నేను వీడియో చేయంగానే వచ్చి ఏరే కోడిని పొడుస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. నా సౌండ్ ఏమో నా మొబైల్ క్యాచ్ బాగా చేయదు, ఏరే వాళ్ళు అక్కడ కోడి కూసింది, అక్కడ కుక్క అరిసింది, అవి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తుంది. నిన్నానండి నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను, దానికి బటన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ బటన్ అండి, ఆన్ చేయడం మర్చిపోయాను, అందుకనే వాయిస్ అనేది మంచిగా రాలే. ఒక వ్యక్తి కామెంట్ చేస్తేనే చేశాడు, నీ టోన్ బాగలేదని, ఏం చేద్దాం మరి గట్టుంది మరి వ్యవహారాలు. ఇక నేను పల్లెటూరులో చేస్తున్నాను, అందులో ఒకటి పలిగిపోయిన రూమ్లో చేస్తున్నాను కాబట్టి అన్నీ కామన్ ఫ్రెండ్స్, దయచేసి ఏమీ అనుకోవద్దు. సో వెనకాల ఫోన్ జరుస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టిద్దాం. కానీ అయితే అందరూ లవంగం గురించి చెప్తారు, బాగానే ఉంది అని, ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే వాళ్ళు చెప్పింది తప్ప లేదా మనం ఆచరించింది తప్ప అనేది మీకు అస్సలు సీసలైన భాగవతం అనేది బయట పెడతాము. అసలు ఇంకొకటి, ఇది రియలా ఫేక్ అనేది. సో ఒకవేళ ఫేక్ అయితే ఇంతమంది ఎందుకు చెప్తున్నారు, మరి రియల్ అయితే ఎందుకు పని చేయట్లేదు, ఎవరిది మిస్టేక్ అనేది మీకైతే మంచిగా వివరిస్తాను. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది. ఒక్క 10 నిమిషాలు మీ గావు అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేశారు నా వీడియో చూస్తున్నారు, ఇంక అంతే సంగతులు, ఒక 10 నిమిషాలు మీకు కావాలనుకోండి, ఇవన్నీ చెప్పేసరికి ఇంకా టైం లెంత్ అయిపోద్ది, పక్కన పెట్టేస్తాను. మరి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ముందు ముందు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కాలి. అలా నొక్కిన వారికి మాత్రమే నా కొత్త కొత్త వీడియోలన్నీ మీకు ఒక మెసేజ్ రూపంలో మీకైతే రావడం జరుగుతుంది, ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా. ఇంకొకటి, లైక్ల విషయంలో అడిగినా దండగే. సో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వదిలేయండి, అంతే. 60, 70, 100 లైక్ రావడం సిగ్గు చెడు. అలాంటి సబ్స్క్రైబర్లు ఉన్నందుకు నేను పొంగిపోలేని ఆనందంలో ఉన్నానండి. చూడండి, ఇప్పుడు ఈ లవంగం చిన్నదే కానీ పని మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అనేది రకరకాలుగా మనకు మనం వాట్సాప్లో పంపించిన, కామెంట్ రూపంలో చేసిన చాలామంది అడుగుతూ ఉంటున్నారండి. సో నా వాయిస్ అనేది కొంచెం చిన్నగా ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం వాయిస్ అనేది అంతా బేస్గా రావట్లేదు, మామూలుగా చెప్తున్నాను. ఒక అర్థం చేసుకోవాలి, ఒకవేళ వాయిస్ రూపంలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే క్షమించండి. సో దీన్ని మనం వాడే పద్ధతి చాలామంది చెప్పేది ఏంటంటేనండి, ఏదైతే ఈ లవంగం ఉంటుందో రోజు ఒక ఉదయాన్నే మనం నోట్లో వేసుకున్నట్లయితే మన శరీరంలో కొన్ని కొన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి, పని చేయవని ఏదైతే ఉంటాయో అవి కొంచెం సరిదిద్దుకొని చాలా చక్కగా మనకైతే సహకరిస్తాయి అనేది చాలామంది వాడారు. ఇంకొకటి, ఇంకా చాలామందిలో ఇంకా తెలియని రహస్యం ఏంటంటేనండి, ఈ లవంగం ఏదైతే ఉంటుందో ఈ లవంగము చూర్ణం అనేది 1/2 స్పూను పాలలో కలుపుకొని ప్రతిరోజు మనం తాగినట్లయితే సో మనిషి అనేది చాలా యాక్టివ్గా అవుతారనేసి చాలామంది వాదన. సో మరి ఇలా ప్రయత్నం చేసేవాళ్ళు చాలామందిలో ఉంటారు, ఎందుకంటే ప్రతిరోజు యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూసి ఆ నేచర్ అంటే ప్రకృతి నుంచి ఏదైతే సమాచారం అందిస్తారో, సో వాళ్ళ చెప్పిన కొన్ని అడుగుజాడలు నడిచి సో కొన్ని వాళ్ళ సమస్యను దూరం చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసారో, వాళ్ళైతే ఖచ్చితంగా ఆచరించే ఉంటారు. సో ఏదైతే దీన్ని చూర్ణం కానివ్వండి, లేదా మనం ఏదైతే లవంగం ఒకరో రెండో నోట్లు వేసుకోవడం కానివ్వండి, సో ఇలా చాలా చక్కగా అయితే మీరు ప్రయత్నం చేసి ఉంటారు, కానీ ఫలితం మాత్రం వచ్చేసరికి శూన్యంగా ఉంటుంది. సో ఎందుకు మీరు శూన్యంగా ఉంటుంది, సో లవంగం చాలా అద్భుతమైన ఒక పరికరం కదా, మరి ఎందుకు మనకు దీనివల్ల ఇప్పుడు మనకు ఎందుకు రావట్లేదు, మరి చాలామంది ఎందుకు చెప్తున్నారు అనేసి మీకు చెప్తాను. చూడండి, లవంగం అంటే మనకు ఎటువంటి సమయంలో, అప్పట్లో మనకు ఎటువంటి మెడిసిన్స్ కానివ్వండి, సో ఏది ఆయుర్వేదిక్ కానివ్వండి, ఏది లేదు. సో అప్పట్లో నాటు వైద్యం మాత్రమే ఉండేది, ఆయుర్వేదం కూడా ఉండదో లేదో మనకు సరిగ్గా తెలియదు. ఆ నాటు వైద్యంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఏదైతే ప్రకృతి మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది అప్పట్లో. సో అప్పుడు మనం ఏది వాడినా, లవంగం వాడినా, ఏ చెట్టు కాయలు వాడినా,
పువ్వులు వాడినా దాన్ని బంక వాడినా ఏది యూజ్ చేసినా కూడా అప్పట్లో మనకు బాగా యూజ్ అయ్యేది. సో ఇప్పుడు మాత్రం యూజ్ కావట్లేదు. ఎందుకంటేనండి, చాలా కొన్ని వీడియోలో చెప్తాను, చాలా వీడియోలు కొన్ని వీడియోలు నేను చెప్పాను ఏంటంటేనండి, దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో ఆ డేట్ అయిపోయిన తర్వాత ఏది పనిచేయదు, అలా విగ్రహం లాగా మిగిలిపోతారు అంతే అనేసి చెప్పానండి. ఓకేనా? అలా కొన్ని ఏదైనా వస్తువుకి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అది పనిచేయండి, తెలుసు కదా. సో దీనికి మరి ఏదైతే లవంగం ఉందో దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయిందా, మరి ఎందుకు యూజ్ చేస్తున్నావు అనేది అనుకోకండి. దీని ఎక్స్పైరీ డేట్ అనేది కాలే, కానీ దీంట్లో ఉన్న కొన్ని మనకు పనికొచ్చే గుణాలు ఉంటాయి చూసారా, అవి మాత్రం అప్పట్లో ఉన్న గుణాలు ఇప్పట్లో లేవు, కాలం మారింది. సో ఈ ఏదైతే దీన్ని పండించిన పంటలో అనేకమైన రకాలమైన ఎరువులు కానివ్వండి, రసాయనాలు కానివ్వండి, ఏదన్నా సరే మారాయి కాబట్టి సో దీని పనితీరు కూడా మారిపోయింది, కానీ దీని ఎక్స్పైరీ డేట్ అనేది కాలే. సో ఇప్పుడు మీరు అది మెయిన్ పాయింట్ మీరు తెలుసుకోవాలి. అందరూ చాలామంది ఏదైతే ఈ లవంగం గురించి చాలామంది చెప్తున్నారో దాని గురించి, సో అసలు భాగవతం ఇదన్నమాట. సో అందుకనే వాళ్ళు చెప్పినప్పుడు, నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా సో అదైతే మాత్రం పనికి రావట్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని చిన్న వాక్యం అయితే మీకైతే చెప్పడం అయితే జరిగిందండి. సో ఓకేనా? సో ఇందువల్ల ఇప్పుడు ఏదైతే ఈ లవంగం ద్వారా మనకు ఏదైతే చెప్తున్నారో అన్నీ జరుగుతాయా అనుకుంటే, ఒక 5% మాత్రమే. ఇప్పుడు అప్పట్లో దీన్ని యూజ్ చేస్తే మనకు 70% లేదా 80% రిజల్ట్ వచ్చేది, కానీ ఇప్పుడు వచ్చేసరికి దీని రిజల్ట్ అనేది 5% పడిపోయింది అన్నమాట. సో ఈ లవంగం పనితీరు అనేది వచ్చేసి, సో మరి దీన్ని అప్పుడు ఒక లవంగం యూజ్ చేస్తేనే మనకు 70-80% వచ్చేది కదా, మరి ఇప్పుడు 5% వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎన్ని రోజులు యూజ్ చేయాలి అంటేనండి, ఇప్పుడు మన అప్పట్లో ఒకరోజు యూజ్ చేస్తేనండి 70-80% మనకు యూజ్ అయ్యేది కదా, మరి ఇప్పుడు ఏదైతే ఈ లవంగాన్ని ఒక్కరోజు యూజ్ చేస్తే మనకు 5%లో మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి, సో మనం అప్పుడు ఒక్కరోజు వాడిన దానికి ఇప్పుడు ఎన్ని రోజులు వాడాలి, అయితే ఒకరోజు వాడినట్టు అప్పట్లో మనం ఒకరోజు వాడినట్టు విలువ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు అర్థం చేసుకోండి మీరే, 8 రోజులు కనుక ఏదైతే ఈ లవంగాన్ని మనం నోట్లో కానివ్వండి, దీన్ని పొడి కానివ్వండి, మనం యూజ్ చేసినట్లయితే ఒక్కరోజు అప్పట్లో మనం ఒకరోజు వాడినంత విలువ, మరి అప్పట్లో 70-80% దీని రిజల్ట్ అనేది వచ్చింది కదా, సో దాన్ని అప్పట్లో సమస్యని ఎన్ని రోజులకు పరిష్కారం చేసేదంటేనండి, దాదాపు 2 నెలలు లేదా 4 రోజులు అయితే మనకు పరిష్కారం అయ్యేది అప్పట్లో. మరి ఇప్పుడు 8 నెలలు వాడాలి ఇది తెలుసు కదా, అంటే డబల్ అన్నమాట. సో డబల్ త్రిబుల్ అయిపోతున్నట్టుంది. ఇప్పుడు 1 నెల వాడేది అప్పుడు రిజల్ట్ పూర్తిగా వచ్చేది కదా, ఇప్పుడు 8 నెలలు వాడాలంటే 6-7 నెలలు ఇంకా పై చిలికే అని మామూలుగా నేను చెప్తున్నాను. 8 నెలలు క్రమం తప్పకుండా ఎవరైనా సరే ఈ లవంగాన్ని ఎవరైనా యూజ్ చేస్తారా? ఇప్పుడున్న మన ఈ జనరేషన్లో ఎవరు యూజ్ చేయరు. మహా అంటే 4 రోజులు యూజ్ చేస్తారు, మహా అంటే 2 నెలలు యూజ్ చేస్తారు, ఇంకా 4 నెలలు ఢమాలు కదా. సో మరి ఆ 4 నెలల్లో ఏదైతే మన దీనికి వచ్చే ప్రభావం ఏదైతే ఉంటుందో అది రాదన్నమాట. సో దీన్ని అసలు భాగవతం అదన్నమాట. మరి చాలామంది ఎందుకు ఈ లవంగం గురించి చాలామంది ఎందుకు చెప్తున్నారంటేనండి, దీని పనితీరు ఉంది, అప్పట్లో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ రకంగా దీని పనితీరు అనేది పడిపోయింది. సో మన ఏదైతే క్లైమేట్ మారడం వల్ల, కొన్ని ఎరువులు మారడం వల్ల, నేను ముందు చెప్పినట్టు అలా మారడం వల్ల దీని పనితీరు కూడా మారిపోయిందండి. అందుకని నేను ఇప్పుడు కెమెరా ఇటెందుకు పెట్టినా అంటే మా కోడిని చూపెట్టడానికి కాదు, బయట సైడు ఏ పక్క వాళ్ళు కొంచెం టీవీ ఆన్ చేశారు, సౌండ్ వస్తుందని ఒక ఇబ్బంది దాంట్లో నేను ఇచ్చేసానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి దాన్ని ఏదైతే లవంగం అసలు భాగవతం అనేది ఇదన్నమాట. సో మీరు ఈ లవంగం ద్వారా ఏదైతే కావాలి అనుకుంటున్నారు అంటే యూట్యూబ్లో కానివ్వండి, బయట కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరైనా సరే ఏదైతే దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీన్ని యూజ్ చేస్తే మనకు ఎటువంటి లాభాలు వస్తాయనేది ఎవరైతే చెప్తున్నారో అవన్నీ వాస్తవాలు, కానీ ఆ ఏదైతే ఉందో అది అన్నీ మన దగ్గరికి రావాలి అంటే, ఎలా అంటే మన శరీరంలో ఆ అన్నీ చేరాలి అంటే మనం దీన్ని మీరు ఒకటే క్లారిఫికేషన్ చేసుకోండి, మీరు లెక్కలు బాగానే వస్తాయి అనుకుంటాను చూసే వాళ్ళకి, మనం ఒకరోజు తింటే 70-80% రిజల్ట్ వచ్చేది, అది 4 రోజులు వాడాలి, 4 రోజులు వాడితే మనకున్న సమస్య అనేది వెళ్ళిపోయేది అప్పట్లో. మరి ఇప్పుడు ఏదైతే ఈ లవంగాన్ని అప్పుడు వాడినంత ఇప్పుడు వాడితే మనకు రోజుకు వచ్చేసి 5% మాత్రమే మనకు రిజల్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో అప్పుడు 70-80% రిజల్ట్ అనేది తగ్గేది, కానీ ఇప్పుడు 5% అంటే మనం ఎన్ని రోజులు చేయాలి, అప్పుడు 4 రోజులు వాడితే ఇప్పుడు 8 నెలలు వాడాలి, అప్పుడు ఒకరోజు తింటే ఇప్పుడు 8 రోజులు తినాలి, 8 రోజులు తింటే అప్పుడు 1 రోజు తిన్నంత విలువ, ఇప్పుడు 8 నెలలు వాడితే అప్పుడు
ఎన్ని నెల వాడినంత ఇలవానే లెక్కలు చేసుకొని మీకు ఓపిక ఉంటే దీన్ని ఏదైతే లవంగం ఉంటుందో ఈ లవంగాన్ని యూజ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి. డిఫరెంట్గా మీకు ఫలితం అనేది వస్తుంది. ఇదండి లవంగంలో అసలు రహస్యం అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పాలనుకున్నాను. చాలామంది లవంగం గురించి చెప్తున్నారు కానీ ఈ ఏదైతే ఈ చిట్కా ఉందో ఎవరు చెప్పలేదండి. ఓకేనా, సో మీకు అర్థమైందనేది నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.